జర్కిన్ లేసుకోండి జర్కిన్. సంవత్సరంలో 4 సార్లు ముఖ్యంగా ఉగాది, ఆణివారాస్థానం, బ్రహ్మోత్సవం, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి, ఈ 4 పర్వదినాలు సందర్భంగా పర్వదినాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు ఆలయం శుద్ధి కార్యక్రమం కోయిలాల వారి తిరుమంజనం నిర్వహించడం అనువాయితీ కొనసాగుతూ ఉంది. ఈసారి మనం ఇప్పుడు ఏదైతే వైకుంఠ ఏకాదశి పర్వదినం రాబోతూ ఉంది, జనవరి 6-7 తేదీ ఏకాదశి దివాస సందర్భంగా రాబోతున్న 100,000 మంది భక్తులు వస్తున్నారు. ఇవాళ మనం అర్చకస్వాములు కోయిలాల వారి తిరుమంజనం సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఆనందల నుంచి మొదలుకొని బంగారు వాకిలి వరకు, అదేవిధంగా ఆలయంలో ఉన్నటువంటి ఉప దేవాలయాలన్నీ, ప్రహరీ గోడలు, పైకప్పులు, పూజ సామాగ్రి అంతా కూడా నీటితో శుద్ధం చేసుకొని కొంతకాలం భక్తుల్ని దేవాలయంలో ప్రవేశించకుండా మళ్ళీ 11 గంటల నుంచి భక్తులందరూ కూడా సర్వదర్శన పద్ధతిలో స్వామివారి దర్శనం చేసుకునేటువంటి అవకాశం మళ్ళీ కలుగుతుంది. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం ఉన్నటువంటి అష్టల పాదపద్మనాథన, అదేవిధంగా కొన్ని ఆర్జే సేవలు కూడా రద్దు చేసి భక్తులకి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఏకాదశి కోసం వస్తున్నటువంటి భక్తుల కోసం గత సంవత్సరం ఏ విధంగా అయితే ఏర్పాటు చేశాము ఆ విధంగా మాడా సీట్ అంతా కూడా షెడ్లు వేసి తీవ్రమైనటువంటి చలికాలంలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా అక్కడ మన నారాయణగిరి గార్డెన్లో కూడా నూతనమైనటువంటి క్యూ లైన్స్ అయితే వేసుకున్నాం. దాంట్లో కూడా అన్ని ఉన్నటువంటి భక్తుల కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకోవడం, 100,000 మంది తరలి వస్తున్నటువంటి భక్తుల కోసం అన్నప్రసాదాలు, మంచినీళ్ళు ఇవన్నీ కూడా వితరణ చేయడానికి ఏర్పాట్లు, అదేవిధంగా భక్తులందరూ కూడా 4వ తేదీ రాత్రి నుంచి కూడా వైకుంఠంకి కాంపస్లో వేసి ఉంటారు కాబట్టి అందరికీ సరిపడేట్లు ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది శ్రీవారి సేవకులు, సీనియర్ అధికారులు మాడా స్ట్రీట్స్లో, నారాయణగిరి గార్డెన్లో, వైకుంఠంకి కాంప్లెక్స్లో వస్తున్నటువంటి భక్తులకు సేవలు అందిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వస్తున్నటువంటి భక్తులు అందరూ ఓపికగా వేసి ఉండి ఈ వైకుంఠ ద్వారం ఏది 2 రోజులు వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనం పెడతాం. దాంట్లో వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుని స్వామివారి కృపా కటాక్షులకి పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తాం.